ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా? ప్రశ్నించే హక్కు లేదా? దళితుల పక్కన, గిరిజనుల పక్కన, బలైన వర్గాల పక్కన నిలబడితే గుజరాత్ పెత్తందారులు, ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్ కు పంపించి రేవంత్ రెడ్డిని వట్కరాపోండి అని పంపించారు. నేను అడుగుతున్నా మా కార్యకర్తలు, మా సోదరుల్ని, మీరు అండగా నిలబడితే అది ఢిల్లీ అయినా గుజరాత్ అయినా బండ కేసి కొడతామా లేదా? మీ రేవంత్ అన్న ఎన్నడైనా కేసులకు భయపడ్డా? భయపడ్డా? చంద్రశేఖర్ రావు ఇట్లనే తమాషా చేసిండు కదా, చెర్లపల్లి చెంచల్ కూడా పంపించిండు కదా, చివరికి ఏమైంది? ఇరిగి బోర్ల పడాడు మా కార్యకర్తల దెబ్బకు. ఇవాళ బీజేపీ వాళ్ళు అనుకుంటారు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐతో పాటు ఇవాళ కాంగ్రెస్ ను నిలువరించాలి, రేవంత్ రెడ్డిని భయపెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాలని. అందుకే నేను ఇవాళ సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా, చూసుకుందాం బిడ్డ, మీ గుజరాత్ పెత్తనమా, మా తెలంగాణ పౌరుషమా? ఈ తెలంగాణ పౌరుషం ఎవరి ముందు తల వంచదు. నిజాంల నుంచి, రజాకర్ల నుంచి పలివేర్లు దాటే వరకు దిగంతాలకు తరిమి నవాబుల లాగుల్లో తొండలిడిసి కొట్టి ఈ ప్రాంతాన్ని విముక్తి చేపించినాం. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పౌరుషంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెచ్చుకున్న రాష్ట్రానికి పీడగా, చీడగా పట్టిన చంద్రశేఖర్ రావును మనము వదిలించుకున్నాం. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, ఎవరైనా ఈ దేశంలో ఎవరు వచ్చినా బీసీలు, ఎస్సీలు, ఎస్టీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఎవరు భయపడటం లేడు. ఢిల్లీ పోలీసులను కాదు, సరిహద్దుల్లో ఉన్న సైన్యాన్ని తెచ్చుకో, నీ మొత్తం గుజరాత్ ను దించు బిడ్డ, ఎట్లా వస్తారో చూస్తా తెలంగాణలో. మీరు అనుకుంటారు మీ చేతిలో అధికారం ఉంది కదా అని ఢిల్లీ పోలీసులను పంపించాలని. అందుకే ఇవాళ దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసి మా సిపిఐ, సిపిఎం సోదరులు కోదండరామ్ గారు కూడా మనకు అండగా నిలబడ్డారు. అందుకే రేపు జరగబోయే ఎన్నికలు మనకు ఫైనల్స్. ఈ ఫైనల్స్ లో